नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट్లో ఇటివల కాలంలో ప్రవాసులపైన ప్రభుత్వం తీసుకుంటూ ఉన్న నిర్ణయాలు నన్ను తీవ్రంగా బాధించాయని చెప్పి ఒక ప్రవాసుడు తన యొక్క సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. అకామా ఫీజులు పెంచడం గాని విద్యుత్ బిల్లులు పెంచడం గాని 60 ఏళ్లు పైబడిన ప్రవాసుల అకామా ఫీజును పెంచడం గాని అలాగే ప్రవాస జనాభా తగ్గించేందుకు ప్రయత్నాలు గాని తనిఖీలు గాని ఫ్యామిలీ వీసాలు నిలిపివేయడం గాని ఇలా ఎన్నో ఆంక్షలు విధిస్తూ ఉన్నారని చెప్పి ప్రవాసులకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సులను కూడా రద్దు చేస్తూ ఉన్నారు. ప్రవాసులపైన ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తూ ఉన్నారు? కువైట్ లో ఉన్న ప్రవాసులపైన ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తూ ఉన్నారు? మీ మాదిరిగానే మీ యొక్క కువైటీ ప్రజల మాదిరిగానే మేము కూడా కువైట్ లో నివసిస్తూ ఉన్నాము. కువైట్ దేశ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నాము. అటువంటి మాపైన ఎందుకు మీరు ఇంతలా ఆంక్షలు విధిస్తూ ఉన్నారని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు ప్రశ్నించడం జరిగింది. అలాగే మీకు కువైట్ లో ప్రవాసులు ఉండడం ఇష్టం లేదు కదా, దయచేసి వీసాలు నిలిపివేయండి. అలాగే ప్రస్తుతం కువైట్ లో నివసిస్తూ ఉన్న 30 లక్షల మంది ప్రవాసుల అకామాలు క్యాన్సిల్ చేసేసి యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేకమైన విమానాలు ఏర్పాటు చేసి వారిని కువైట్ దేశం నుంచి పంపించి వేయండి, ఎటువంటి సమస్య ఉండదు కదా. అప్పుడు కువైట్ లో ప్రవాసులు లేని స్వేచ్ఛాగాలిని కువైట్ ప్రజలు పీల్చవచ్చు కదా, మీ చేతుల్లో ఉండే పనే కదా, మరి ఎందుకు ప్రవాసులను మీరు పంపించకుండా ఇలా నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పేసి కుండ బద్దలు కుట్టినట్లయితే ఆ యొక్క ప్రవాసుడు మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ నాటకాలు వేస్తూ ఉన్నారు? కువైటీ ప్రజల ఓట్ల కోసమా, కువైటీ ప్రజల మెప్పు కోసమా, కువైట్ లో ఏ చిన్న సమస్య వచ్చినా సరే మా మీదే వేస్తూ ఉన్నారు, ఎందుకంటే మేము మౌనంగా ఉంటాము, మేము మూగవాళ్ళం కనుక, అలాగే ఎందుకులే అని చెప్పేసి ఏమి పట్టించుకోం కనుక. కువైట్ లో ట్రాఫిక్ జామ్ వచ్చిన ప్రవాసులే కారణం, విద్యుత్ సంక్షోభం వచ్చిన, నీటి సంక్షోభం వచ్చిన, ఆర్థిక సంక్షోభం వచ్చిన, ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా సరే ఆఖరికి కుక్క వచ్చేసి దావన పోయే వాళ్ళని కరిచినా సరే దానికి ప్రవాసుల కుక్క అని పేరు పెట్టే స్థితికైతే కువైట్ లో ప్రస్తుతం కొంతమంది దిగజారిపోయారని చెప్పేసి వీసాల నిలిపివేయండి, ప్రవాసులను మా దేశానికి రానియమని చెప్పేసి ఒక బోర్డు పెట్టేయండి, ఎవరు రారు కదా, మీరే ఆహ్వానించి మీరే ఎందుకు ఇలా ప్రవాసులను అవమానపరుస్తూ ఉన్నారని చెప్పి తీవ్ర స్థాయిలో అయితే ధ్వజమెత్తాడు. మరి యొక్క ప్రవాసుడు వ్యాఖ్యలపైన కువైట్ అధికారులు గాని, కువైట్ ప్రజలు గాని, కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికి నమస్తే అన్నా, జై హింద్.